మిత్రులారా ఈ అనుభవం రాబోయే రోజుల్లో గత కొన్ని సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఏఐసిసి ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేసి అద్భుతంగా నిర్వహించారు ఇప్పుడు మీరు అందించిన సహకారం తోడ్పాటు చూసిన తర్వాత వచ్చే సంవత్సరం ఏఐసిసి ప్లీనరీ సమావేశాలను శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీరందరూ ఆమోదిస్తే అనుమతిస్తే తప్పకుండా ఈ హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో ఏఐసిసి ప్లీనరీ సమావేశాలను మనమందరం కలిసి కష్టపడి అద్భుతంగా నిర్వహించి దేశంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలంగాణ ఆదర్శంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపడదాం ఆ కార్యక్రమానికి చేపట్టడానికి అవసరమైన అనుమతుల్ని పెద్దల శ్రీనివాసన్ గారు బోసరాజు గారు కేంద్ర నాయకత్వం నుంచి అనుమతి పొందాల్సిందిగా కోరుతూ ఈ ప్రతిపాదనను మీరందరూ హర్షధ్వానాల ద్వారా వారికి తెలియజేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మా కరతాళ ధ్వనులు ఢిల్లీకి చేరతాయి చేరవేస్తారు అని చెప్పి పెద్దలందరూ మనల్ని ఆశీర్వదించినట్టుగానే నేను భావిస్తున్నా మిత్రులారా గత 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నాం టీవీలు చూసినా మా ఆడపడుచులు మా సోదరిమణులు మా అమ్మలక్కలు ఎవరికి వాళ్ళు ముందుగాల వాళ్ళ బిందెలో నీళ్లు నింపుకోవాలని చేసే ప్రయత్నంలో వాళ్ళ మధ్యలో తగాదా వచ్చినప్పుడు నీళ్ల ట్యాంకర్ల దగ్గర మా అమ్మలక్కలు ఎట్లయితే మా ఆడపడుచులు మా సోదరిమణులు మా అమ్మలక్కలు ఆ రకమైన వాతావరణం అదే విధంగా చిక్కడపల్లిలో ఒక పెద్ద కల్లు కాంపౌండ్ ఉండేది ఎందుకంటే నేను నారాయణగూడలో చాలా సంవత్సరాలు ఉన్నా ఆ ప్రాంతం కల్లు కాంపౌండ్ ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు మా హనుమంతనకు బాగా తెలుసు సాయంత్రం పూట ఎప్పుడైనా ఆ ప్రాంతం నుంచి అట్లా నడుచుకుంటూ వెళ్తే చిక్కడపల్లి కల్లు కాంపౌండ్ దగ్గర కల్లు దాగి మత్తులో కొంతమంది ఏం మాట్లాడుతున్నారో ఏం తిడుతున్నారో ఏ రకంగా వాళ్ళ అహాభావాలు ప్రదర్శిస్తున్నారో వాళ్ళని చూస్తే నవ్వు వచ్చేది కొన్నిసార్లు జాలి కలిగేది నీళ్ళ ట్యాంకర్ల దగ్గర మా ఆడపడుచుల కొట్లాటైనా తిట్లాటైనా చిక్కడపల్లి కల్లు కాంపౌండ్ వ్యసన పరులు ఆడ చేస్తున్న చిల్లర మల్లర చేష్టలను చూస్తే గత 4-5 రోజుల్లో కేసీఆర్ గారి బండి సంజయ్ గారి ప్రెస్ మీట్లు చూస్తే చిక్కడపల్లి కల్లు కాంపౌండ్ను తలపించింది తప్ప కేసీఆర్ గారి భాష కేసీఆర్ గారి వ్యవహార శైలి కల్తీ కళ్ళు దాగిన కాంపౌండ్లో చిందులేసినట్టుగా ఉంది తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన అధ్యక్షుడిగా పరిపాలన విషయంలో ప్రభుత్వ పథకాల అమలులో సంక్షేమం అమలు చేయడంలో లేకపోతే అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు దశాదిశ నిర్దేశించినట్టుగా లేదు కళ్ళు దాగిన కోతి చిందులేసినట్టుగా అసలే కళ్ళు దాగిన కోతి ఆ పైన నిప్పుదొచ్చింది అన్నట్టుగా కేసీఆర్ గారి వ్యవహార శైలి గత 4 రోజులుగా వారి ప్రెస్ మీట్లను చూపిస్తే నాకు అనిపించింది మరి మీకేమనిపించిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు గుండు అరగుండు బోడగుండు కలిసి 3-4 రోజులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టింది గుండైనా అరగుండైనా బోడిగుండైనా ఇన్నాళ్ళు ఒక మాట మాట్లాడింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టింది వేల కోట్ల దోపిడీకి పాల్పడింది వీళ్ళని చొక్కాబట్టి ఈడ్చుకొని పోయి అవినీతిలో జైల్లో పెడతాము
నీకు రోజులు దగ్గర పడ్డాయి బిడ్డ అని చెప్పి గుండు అరగుండు పదే పదే మాట్లాడాడు. మరి నేను ఈరోజు అడుగుతున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సవాలు విసిరిండ్రు, బిడ్డ నేను నా కుటుంబం అవినీతికి పాల్పడితే నీ చేతనైతే టచ్ చేసి చూడు, నీ గుండు 16 ముక్కలవుతుంది అన్నప్పుడు ఈ బోడగుండోడు కానీ అరగుండోడు కానీ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఆ విషయంలో స్పష్టతను ఇవ్వలేదు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా. ఇవాళ మిత్రులారా, కేసీఆర్ బీజేపీ వేరు వేరు కాదు, నరేంద్ర మోడీ కేసీఆర్ కవల పిల్లలు. అధికారాన్ని చెలాయించడంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగా చూస్తూ, కాంగ్రెస్ పార్టీని ఎదగకుండా కాంగ్రెస్ పార్టీని గెలవకుండా ఇద్దరు వ్యూహాత్మకంగా ఎత్తుకడలతోని కాంగ్రెస్ పార్టీని ఎదగనీయకుండా గెలవనీయకుండా ఈ రాజకీయ రచ్చ చేస్తున్నారు తప్ప వాస్తవంగా వాళ్ళ మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి కొట్లాటలు లేవు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, పార్లమెంటు సభ్యుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని ఈ వేదిక మీద నుంచి పాత్రికే మిత్రుల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అనుమతితో నేను అడుగుతున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 7.5 సంవత్సరాల పరిపాలనలో వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు, ఆధారాలతో సహా కూడుకున్న వివరాలు మేము ఫిర్యాదు చేస్తాం. గత 5 నెలలుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి అపాయింట్మెంట్ మేము అడుగుతుంటే వివరాలతో కూడుకున్న ఫిర్యాదు చేస్తామంటే ఇంతవరకు మాకు అనుమతి ఇవ్వలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు. ఇవాళ నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని బండి సంజయ్ని, మీకు ధైర్యం ఉందా, చిత్తశుద్ధి ఉందా, అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని కొల్లగొట్టిన అవినీతి పరుడు కాదు ఒక దోపిడీ దొంగ కేసీఆర్, ఈ దోపిడీ దొంగకు వ్యతిరేకంగా మేము ఫిర్యాదు చేయడానికి ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఇప్పించే ధైర్యం చిత్తశుద్ధి మీ ఇద్దరికి ఉందా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంటును, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క జీవితం మీద అత్యంత ప్రభావం చూపించే అంశాలని కేసీఆర్ గారు అవకాశంగా మార్చుకొని అవినీతికి పాల్పడి వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే చెప్పేటోడు, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు మన చేతిలోకి వస్తాయి, మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అని చెప్పేవాడు. ఇవాళ నీళ్లు నిధుల నియామకాలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఎట్లా కొల్లగొట్టిండో ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా, వినండి, విని వారిని బొక్కలో తొయ్యండి అని చెప్పి నేను ఈరోజు బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. నీళ్ల విషయానికి వద్దాం, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు పేరు మీద 38,500 కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి 2008లో టెండర్లు పిలిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి 30% పనులు చేసి దాదాపుగా 12-13 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేవెళ్ళ వరకు నీళ్లు తీసుకురావడానికి పనులన్నీ చేస్తే ఆ ప్రాజెక్టులో పైసలు మిగిలవు, కమిషన్లు రావు అని రీడిజైనింగ్ పేరు మీద ప్రాణహిత చేవెళ్ళ పేరు ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తలుచుకుంటే అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళ పేరు మార్చి కాళేశ్వరం ఎత్తిపోతల పేరు మీద 38,500 కోట్ల రూపాయల ప్రాజెక్టును 150,000 కోట్ల రూపాయలకు పెంచి 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు. నీకు చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ అమిత్ షా నీతి నిజాయితీ పరులు అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దోపిడీ మీద విచారణకు ఆదేశాలు ఇచ్చే ధైర్యమే ఉంటే ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు పేరును మార్చి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకులలో 1,000,000,000 కోట్ల రూపాయల లోన్లు తెచ్చి ఇప్పటికీ 100,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం మీద
సిబిఐ విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? టెండర్ల మీద, బిల్లుల మీద, కమిషన్ల మీద నిరూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాళేశ్వరం మీద సిబిఐ విచారణకు ఆదేశించండి. నిరూపించకపోతే రాజకీయంగా శాశ్వతంగా నేను తప్పుకుంటా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ కు కిషన్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నా. కాళేశ్వరంలో దోపిడీ ఆ విధంగా జరిగితే వెనకబడ్డ జిల్లా, వలసల జిల్లా, తట్ట పని, పార పని, మట్టి పని చేసి దేశం నలుమూలలకు వలసలు పోతున్న జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక లబ్ధి పొందాల్సిన జిల్లా తెలంగాణ రాష్ట్రం రావడానికి కేసీఆర్కు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఓట్లేసి గెలిపించి పల్లకిలో పార్లమెంటుకు మోసుకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మా పెద్దలు చిన్నారెడ్డి గారు కొట్లాడి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎడారిగా మారుతున్నా, వలసలు పోతున్నా, వందలాది మంది చచ్చిపోతున్నా పాలమూరు బిడ్డల్ని కాపాడాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తేవాల్సిందే, పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వాల్సిందే అని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చింది. ఆనాడు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి 16,000 కోట్ల రూపాయల అనుమతితో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తే ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద జూరాల నుంచి ఎత్తిపోయాల్సిన నీళ్లను శ్రీశైలం నుంచి ఎత్తిపోస్తా అని 52,000 కోట్ల రూపాయలకు పెంచి ఇవాళది 65,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ప్రాజెక్టు ఎక్కడికక్కడే ఉంది. 1,000 కోట్ల రూపాయలు టెండర్ల పేరు మీద, కమిషన్ల పేరు మీద, మట్టి పని పేరు మీద కొల్లగొట్టిన కేసీఆర్ ఇవాళ నువ్వు విచారణకు సిద్ధంగా ఉన్నవా అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు కిషన్ రెడ్డిని బండి సంజయ్ నేను అడుగుతున్నా, నిజంగానే కేసీఆర్ అవినీతి మీద, కేసీఆర్ అక్రమాల మీద, కేసీఆర్ దోపిడీ మీద విచారణ చేసే ధైర్యం చిత్తశుద్ధి మీకుంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద సిబిఐ విచారణ కానీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కానీ ఆదేశాలు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆధారాలు తీసుకొచ్చి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అమిత్ షా దగ్గర అపాయింట్మెంట్ ఇచ్చండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జరిగిన కుంభకోణం మీద, దోపిడీ మీద, దోపిడీ దొంగల మీద కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఆధారాలు ఇవ్వడానికి మీకు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి మీద మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. అవినీతిని నిగ్గుదేల్చే బాధ్యత మాది. కానీ మీరు చెయ్యరు, మీరు ఆదేశించరు. ఎందుకంటే తమిళనాడు జరిగిన మొన్నటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పెట్టుబడి పెట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సమన్వయం చేసింది దోపిడీ సొమ్మును తమిళనాడుకు తరలించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టి కేసీఆర్ పెట్టిన పెట్టుబడితోని తమిళనాడు ఎన్నికల్ని కేసీఆర్ సహకారంతో, కేసీఆర్ దోపిడీతో, కేసీఆర్ కట్టిన కప్పంతో తమిళనాడులో బీజేపీ ఎన్నికలు చేసుకుంది. ఇదే కాదు, ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఎంఐఎం 100 సీట్లలో పోటీ చేయబోతుంది. ఎందుకయ్యా అంటే ప్రతిపక్షాల ఓట్లు చీలిస్తే తప్ప బీజేపీ గెలవలేని పరిస్థితి, యోగి ప్రధానమంత్రి కాలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎంఐఎం ఎన్నికలలో పోటీ పెట్టే 100 మందికి పెట్టుబడి కేసీఆర్ పెట్టి 1,000 కోట్లైన ఖర్చు పెట్టి ప్రతిపక్షాలను ఓడగొట్టి బీజేపీని గెలిపించి యోగిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేయడానికి ఒప్పందం తీసుకున్న ఒప్పంద రాజకీయ హత్యలు చేసేది కేసీఆర్. దానికి అవసరమైన 1,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నది కేసీఆర్. యోగి ముఖ్యమంత్రి కావడానికి ఎంఐఎం ఎన్నికలలో పోటీ చేసి ప్రతిపక్షాల ఓట్లు చీల్చడానికి రాజకీయ వ్యూహం, రాజకీయ ఎత్తుగడ పెట్టుబడి పెడుతున్నది కేసీఆర్. అందుకే యూపీ ఎన్నికలకు సహకారం ఇస్తున్నాడని ఎప్పుడు కేసీఆర్ ఢిల్లీకి పోయినా మోడీ, అమిత్ షా గంటల కొద్దీ కేసీఆర్తో చర్చిస్తారు. నేను అడుగుతున్న వారంలో 4 సార్లు మోడీ కేసీఆర్ను కలిసి వచ్చిన, మోడీ అమిత్ షాని కలిసి వచ్చిన కేసీఆర్ రైతు సమస్యల మీద మాట్లాడిందా? లేకపోతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద ఏమైనా మాట్లాడొచ్చిందా? ఎందుకు రహస్యంగా మాట్లాడుతున్నారు? ఎందుకు మీరు కలుసుకున్న వివరాలు బయట పెడతలేరు? అమిత్ షా, నరేంద్ర మోడీ మధ్యలో, కేసీఆర్ మధ్యలో జరిగిన చర్చల్ని
ప్రజలకు ఎందుకు చెప్తలేడు కేసీఆర్ ఎందుకు వివరిస్తలేడు అంటే వాళ్ళ మధ్యలో జరిగిన ఒప్పందం అవినీతి రాజకీయం అక్రమ సంబంధం ఈ అక్రమ సంబంధాలు బయటపడతాయని వాళ్ళు ఎవరికి వివరిస్తలేరు అందుకే ఈ రోజు కేసీఆర్ అవినీతి మీద ఆరోపణలు చేస్తలేరు ఇంకొక సెంటిమెంట్ తెలంగాణ ప్రాంతంలో 30 లక్షల కరెంట్ మోటార్లోనే ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పేలిపోతున్న మోటార్లు కాలిపోతున్న స్టార్టర్లు నీళ్లు పోసేటప్పుడో కరెంట్ వచ్చేటప్పుడో పోయేటప్పుడో తెలంగాణ ప్రజలు రాత్రిపూట బావులకడిపోతే పాములు కరిచి చచ్చిపోతున్న సందర్భంలో కరెంట్ అనేది ఒక పెద్ద సెంటిమెంట్ తెలంగాణ రైతాంగానికి ఆ కరెంటుకు సంబంధించి కరెంటు సమస్యను కరెంటు పూచిని చూపించి యాదాద్రి భద్రాద్రి ప్రాజెక్టుల నిర్మాణం పేరు మీద పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 35000 కోట్ల రూపాయల లోన్లు తీసుకొచ్చి ఈ టెండర్లు కాంట్రాక్టులు కావాల్సిన వాళ్లకు సొంత పోలకు కులపోలకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెంలో కట్టున్న భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల మీద టెండర్ల మీద సిబిఐ విచారణకు ఆదేశించే ధైర్యం బీజేపీలకు ఉన్నదా నేను అడుగుతున్నా మీరు చిత్తశుద్ధి ఉంటే యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెంలో కడుతున్న పవర్ ప్రాజెక్టు 35000 కోట్ల రూపాయల టెండర్ల మీద సిబిఐ విచారణకు మీరు ఆదేశించండి మేము వివరాలు ఇచ్చి నిరూపించకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంటు సభ్యుడిగా సవాలు విసురుతున్న సిబిఐ విచారణకు మీరు ఆదేశించండి నిరూపించే బాధ్యత ఆధారాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీరు చేయరు మీరు ఇయ్యరు కానీ రోడ్డు మీద మాత్రం నాటకాలు ఆడతారు ఇక ఇది పక్కన పెడితే భూములు ఈ భూములు కొల్లగొడుతున్నది ఎవడా కోకపేటలో నిజాం నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను అప్పనంగా పంచుకున్నది ఎవడా తెల్లాపూర్లో 100 ఎకరాలు ఆక్రమించుకున్నది ఎవడా మంచిరేవు నార్సింగ్లో 100 ఎకరాలలో ప్రభుత్వ భూములను పల్లి బఠానీలకు తీసుకొని గచ్చిబౌలిలో 100 ఎకరాలను పల్లి బఠానీలకు పప్పు పుట్నాలకు నీ బంధువులకు మై హోమ్ కంపెనీలకు కట్టబెట్టి వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డది కేసీఆర్ కాదా కేసీఆర్ కుటుంబం కాదా ఇవాళ భూముల మీద గచ్చిబౌలి భూములు కోకపేట భూములు మంచిరేవుల భూములు తెల్లాపూర్ భూములు ఈ భూముల మీద విచారణకు ఆదేశించే ధైర్యం మీకుందా నిరూపించే ఆధారాలు ఇచ్చే చిత్తశుద్ధి మాకుంది నేను మన్న కాంగ్రెస్ పార్టీలో చర్చించి కోకాపేట భూముల వేల మీద సిబిఐ డైరెక్టర్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా నేను ఫిర్యాదు చేసి వచ్చిన ఆధారాలు ఇచ్చి వచ్చిన నిజంగానే బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అవినీతి కథ తేల్చే ఆలోచన మీకుంటే మేము సిబిఐ డైరెక్టర్ ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు విచారణకు ఆదేశించలేదంటే ఈ అవినీతిలో మీకు వాటా ఉన్నదా లేదా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి బండి సంజయ్ మీద ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా సూటిగా సవాలు విసురుతున్నా ఆనాడు డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందంటే నేను ఆధారాలు ఇస్తాను విచారణకు ఆదేశించమన్నా మరి స్వయంగా ఆరోపణ చేసిన బంగారు లక్ష్మణ్ మన డాక్టర్ లక్ష్మణ్ ఈరోజు జాతీయ ఓబీసీ అధ్యక్షుడు నేను అడుగుతున్నా మీరు అధ్యక్షుడు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో విద్యుత్ కొనుగోలులో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని చెప్పి డాక్టర్ లక్ష్మణ్ గారు ఆరోపించినప్పుడు ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కేంద్రంలో మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీతి నిజాయితీగల్లోడని పదే పదే మీరు చెప్పుకుంటారు కదా ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇప్పించలేదని చెప్పి లక్ష్మణ్ గారిని నేను సూటిగా అడుగుతున్నా అంటే మీ లాలూచి మీకున్నది ఈ లాలూచి కుస్తీలు ఇంకెంతకోసం కొట్టి ఇంకెంతకాలం కొట్లాడతారని కేసీఆర్ని కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా మీ లాలూచి కోసం తెలంగాణ సమాజాన్ని బలిస్తారా నేను అడుగుతున్నా ఇవాళ భూములు మీవే గనులకు సంబంధించి ధర్మపురి అరవింద్ గారు కేంద్ర గనుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసిండు నల్గొండ జిల్లాలో వందలాది ఎకరాలు మై హోమ్ సిమెంట్ కంపెనీ ఆక్రమించుకున్నది అటవీ భూములను అడ్డగోలుగా తొవ్వినరు వేలాది మెట్రిక్ టన్నుల గనులను
భూ ఖనిజ సంపదను దోపిడికి పాల్పడిందని చెప్పి ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేస్తే తెలవక అధికారులు విచారణకు ఆదేశించారు. కింది నుంచి రిపోర్ట్ అడిగితే తక్షణమే ఆ శాఖలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీని బదిలీ చేసిండ్రు. ధర్మపురి అరవింద్ను పిలిచి గుండు మీద నాలుగు తొంగులు వేసింది. ఇవాళ మీ ఎంపీ మీ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ చేసిన ఫిర్యాదు గనుల దోపిడీ మీద నల్గొండ జిల్లాలో మై హోమ్ ఫ్యాక్టరీ మై హోమ్ రామేశ్వరరావు గారు పాల్పడుతున్న కొల్ల కొడుతున్న ఖనిజ సంపద మీద విచారణకు ఆదేశించే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? మీ ఎంపీ అధికారికంగా చేసిన ఫిర్యాదు మీద విచారణ చేసే చిత్తశుద్ధి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదా? మీ వాటాలు మీకున్నాయి, మీ అవగాహన మీకుంది. గనుల సంగతి పక్కన పెడితే ఇసుక దోపిడి. ఈయన చాలామంది నిజామాబాద్ నుంచి, మహబూబ్నగర్ నుంచి, వరంగల్ నుంచి, నల్గొండ నుంచి వచ్చారు. మీ ప్రాంతంలో ఇసుక దొంగలు ఎవరయ్యా? నల్గొండ జిల్లాలో జగదీశ్వరరెడ్డి కాదా? నిజామాబాద్ జిల్లాలో పోచారం శ్రీనివాసరెడ్డి పిల్లలు కాదా? కరీంనగర్లో సంతోష్రావు రాజ్యసభ ఎంపీ కాదా? మహబూబ్నగర్ జిల్లాలో శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి ఇసుక దోపిడికి పాల్పడతలేరా? ఇవాళ ఈ రాష్ట్రంలో నలుమూలల రాక్షసులాక పిశాచులాక తెలంగాణ ఖనిజ సంపదను ఇసుకను కొల్లగొట్టి లక్షలాది లారీలను ఇతర రాష్ట్రాలకు తరలించి ఈరోజు ఇసుక దోపిడికి పాల్పడుతున్న ఇసుక మాఫియా సంతోష్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్వరరెడ్డి నల్గొండ జిల్లాలో, వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు కాదా? ఈ రాష్ట్రం నుంచి ఆదిలాబాదు జిల్లాలో బాల్కసుమనేందు టీం కలిసి ఈ రాష్ట్ర సంపదను పక్క రాష్ట్ర మహారాష్ట్రకు తరలిస్తున్న ఇసుక మాఫియా టీఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. మరి ఇసుక మాఫియా మీద కేంద్రం ఏం ఆదేశాలు ఇస్తుందని నేను అడుగుతున్నా. ధర్మపురి సంజయ్, నేను అదేవిధంగా ధర్మపురి అరవింద్ను, బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని నేను అడుగుతున్నా. ఇవాళ ఇసుక దోపిడీకి పాల్పడుతున్న ఇసుక మాఫియా టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు ఉన్నారు. ఆ మంత్రుల దోపిడీ మీద మీ విధానం ఏంది, మీ విచారణ ఏంది అని నేను అడుగుతున్నా. ఇది పక్కన పెడితే ఆయన ఒక ఆయన ఉంటాడు హైదరాబాద్లో, అరటి పండ్ల బండికాడ మేక అయిన తోలు నమ్మిని నడ్డం అవుతుంటే అడుగుతాం ఇట్లా కదా. ఆలుగడ్డలు అమ్మటాయన ఆయన ఎప్పుడైనా చూడండి, ఆయన ఎప్పుడైనా మామూలు ఉంటాయి, ఎప్పుడు నమ్ముతూనే ఉంటాడు మేక నమ్మిని నాటం. నెక్లెస్ రోడ్డు మీద 10 ఎకరాలు శ్రీనివాస్ యాదవ్ రాసిచ్చింది. నేను సూటిగా ఆరోపణ చేస్తున్నా, నెక్లెస్ రోడ్డు మీద సంజీవయ్య పార్కును కూడా శ్రీనివాస్ యాదవ్ కుత్తాకట్టు పెట్టిండు. దాదాపుగా నెక్లెస్ రోడ్డు మీద 10 ఎకరాల భూమిని, ట్యాంక్ బండును శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి తాకట్టు పెట్టిండు. నిరూపించే ధైర్యం నాకుంది, చర్యలు తీసుకునే ధైర్యం మీకుందా? మిస్టర్ కిషన్ రెడ్డి, మిస్టర్ బండి సంజయ్ కిషన్ రెడ్డి నియోజకవర్గంలో నెక్లెస్ రోడ్లో ట్యాంక్ బండును 10 ఎకరాలు తలసాని శ్రీనివాస్ యాదవ్కు తాకట్టు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. నువ్వు మొగోడివైతే, చిత్తశుద్ధి ఉంటే సంజీవయ్య పార్క్ మేమెడితే సంజీవయ్య పార్కును శ్రీనివాస్ యాదవ్కు తాకట్టు పెట్టింది మీరు. నెక్లెస్ రోడ్డు మీద 10 ఎకరాలు ఆక్రమించుకున్నది తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈ రాష్ట్ర మంత్రి. నిరూపిస్తా నేను, రానా ఎంబడి నిన్ను తీసుకెళ్ళి నీకు చూపిస్తా, ఆధారాలు ఇస్తా, మొత్తం వివరాలు ఇస్తా. నువ్వు మూగోడి అయితే, నీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అవినీతి మీద విచారణ చేసేది ఉంటే రా, కేసీఆర్ అవినీతి మీద తేలుద్దాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ దోపిడేందో నిరూపిస్తా.
నిరూపించలేకపోతే నీ కాళ్ళ మధ్య నుంచి దూరిపోతా అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మీరే మాట్లాడేది, మీరే ఈ రాష్ట్రాన్ని కాపాడేది. ఇదే కాదా చెప్పుకుంటే సిగ్గుపోతుంది. 1200 మంది తెలంగాణ బిడ్డలు త్యాగాలు చేస్తూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మేమందరం కొట్లాడితే, మేమందరం కేసులు కట్టుకుంటే, చాలామంది పిల్లలు మిత్రులు దాసోత్సవం చెప్పినట్టు పిల్లలు నేల కొరుకుతే, నూనూగు మీసాల యువకులు తల్లిదండ్రులు గ్రామాల ప్రాంతాలలో తండాలలో గూడాలలో ఉపాధి హామీ కూలికెళ్ళి రూపాయి రూపాయి జమ చేసి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదివిస్తే, పీజీలు పిహెచ్డీలు చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు లాయర్లు అవుతారని తల్లిదండ్రులు పంపిస్తే భావోద్వేగానికి లోనయ్యి తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ భవిష్యత్తు బాగుండాలని వందలాది మంది బిడ్డలు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ పిల్లలు చచ్చిపోయి సమాధులకు వెళ్ళి ప్రాణ త్యాగాలు చేస్తే, ఆ శవాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ కుటుంబాలను పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఆ పిల్లల్ని తలుచుకోకపోయినా పర్వాలేదు. నువ్వెందుకంటే నీ నుంచి మేము ఆశించలేము, ఎందుకంటే నువ్వు ఎంత నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తివో మాకు తెలుసు. కానీ కానీ మీడియా మిత్రులారా, నేను అధికారికంగా ఆరోపణ చేస్తున్నాను, మీరు రాసుకోండి. కేసీఆర్కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇది నేను చేసే ఆరోపణ తప్పైతే పరువు నష్టం దావా ఏమని సవాలు విసురుతున్న టీఆర్ఎస్ పార్టీకి నేను ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా చెప్తున్నా మిత్రులారా, ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ బిడ్డల కోసం అమరవీరుల స్తూపం కట్టాలి అని పట్టుబడితే ట్యాంక్ బండ్ మీద అమరవీరుల స్తూపానికి 60 కోట్లకు టెండర్ పిలిచిండ్రు. 60 కోట్ల రూపాయల టెండర్ ఇవాళ 180 కోట్లకు పెరిగింది. 110 కోట్ల బిల్లులు తీసుకున్నాక మొండి గోడలతో ఇవాళ ట్యాంక్ బండ్ మీద అమరవీరుల స్తూపం నిలబడ్డది 3 ఏళ్ల నుంచి అక్కడనే ఉంది. నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, అసలు నువ్వు మనిషివేనా? నువ్వు తెలంగాణ బిడ్డవేనా? నీలో ఉన్నది చీము నెత్తురు ఏమైనా ఉన్నదా? చివరికి అమరవీరుల కోసం నిర్మించే అమరవీరుల స్తూపాన్ని కూడా నీ అవినీతికి బలిచ్చి మొండి గోడలతోని అమరవీరుల స్తూపం నిలబడ్డది, దాని కాంట్రాక్టర్ ఎవడయ్యా అంటే ఆంధ్రాకి సంబంధించిన ప్రొద్దుటూరుకు సంబంధించుకోడయా? చివరికి తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవమైన అమరవీరుల స్తూప నిర్మాణానికి కూడా తెలంగాణ కళాకారులను ఉపయోగించలేదు, తెలంగాణ బిడ్డల్ని వాడలేదు, అవకాశం ఇవ్వలేదు అంటే ఇక ఈ తెలంగాణ వచ్చిన పర్పస్ ఏమన్నా సర్వ్ అయిందా ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా తెలంగాణ బిడ్డల జ్ఞాపకార్థం కంటే అమరవీరుల స్తూపం తెలంగాణ బిడ్డలు నిర్మించాలి. తత్తపనైనా పారపనైనా రూపాయి కూలీ లేకుండా త్యాగం చేసి రక్తదానం చేసైనా అది నిర్మించుకునే శక్తి యుక్తి నైపుణ్యం తెలంగాణ కళాకారులకు ఉన్నది. అట్లాంటి తెలంగాణ బిడ్డల జ్ఞాపకార్థం తరతరాలు వందల ఏళ్ళు చరిత్ర ఉండే తెలంగాణ బిడ్డల కోసం నిర్మించే అమరవీరుల స్తూపం ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇచ్చి 60 కోట్లతో టెండర్లు పెంచి 180 కోట్లకు పెంచి 120 కోట్లు బిల్లులు తీసుకొని ఇంకా మొండి గోడలతో అక్కడ నిలబడ్డది 3 ఏళ్ళైనా ఎక్కడున్నదో అక్కడనే ఉన్నది. అమరవీరుల స్తూపాన్ని కూడా నువ్వు వదలలేదు, నీ దోపిడీకి అమరవీరుల స్తూపం కూడా బలైంది అంటే కేసీఆర్ కుటుంబం ఎంత దోపిడీకి పాల్పడుతుందో, ఎంత అవినీతికి పాల్పడుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఆలోచన చేస్తే చూస్తుంటే దుఃఖం వస్తుంది, రగిలిపోతుంది, రక్తం సలసల మరుగుతుంది. అసలు ఎందుకురా దేవుడా ఈ జన్మ వీని దించకపోతే అని అనిపిస్తుంది. మీకు అనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ గులాబీ చీడ దీన్ని వదిలించకపోతే మనం పుట్టడం ఎందుకు, మనం గిట్టడం ఎందుకు, ఈ బ్రతికెందుకు, దేవుడు ఈ జన్మ ఎందుకు ఇచ్చిండు మనకని నేను అడుగుతున్నా మా మిత్రులను. ఈ జన్మ సార్థకం అయ్యేది ఈ తెలంగాణకు పట్టిన చీడను పీడను వదిలించినప్పుడే అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఈ పోరాటంలో చచ్చి నేల కొరిగి నా తప్పు లేదు సోదరులారా, ఎందుకంటే వందలాది మంది త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వాళ్ళ త్యాగాల ముందు మనం ఎంతనే కనీసం 6 నెలలు సంవత్సరం రోడ్డు మీద కొంచెం కొట్లాడలేమా? 18 20 25 ఏళ్ళ నూనూగు మీసాల యువకులు
మనకు అద్దిపుల్ల గాల్తేనే అమ్మ అంటాము. అలాంటిది పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న యాదయ్య శ్రీకాంతచారి అమ్మ అని అనలే జై తెలంగాణ అన్నారు. ఆ పిల్లల చిత్తశుద్ధి త్యాగం ముందు మన కష్టం ఒక లెక్కన ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ ఉద్యమం ఇదొక విప్లవం, ఈ ఉద్యమం ఒక త్యాగం, ఈ ఉద్యమం ఒక పోరాటం, ఈ ఉద్యమం ఈ మార్పు తెలంగాణ భవిష్యత్తు కోసం పునాదులు పడాలి. ఇక్కడ నుంచి మీరు సైనికులై గ్రామాలకు వెళ్ళండి, గ్రామాలలో ఉద్యమాన్ని నిర్మించండి. ఇది ఒక మహా ఉద్యమం, రాజకీయ ఎన్నికల కురుక్షేత్రం కాదు, ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం. ఈ తెలంగాణ దోపిడీని, ఈ తెలంగాణను దోచుకుంటున్న దొంగలను పొలిమేర్ల వరకు దాటే వరకు కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్న మిత్రులారా, ఇదొక బ్రహ్మ కార్యం. ఈ కార్యంలో తోడుండండి. పదవులు వచ్చినా రాకున్నా ఈ వేదిక మీద నుంచి మా పెద్దలు హనుమంతన్న పొన్నాల గారు, చిన్నారెడ్డి గారు, మా శెట్టిరాలు గారు, మా ముఖ్యమైన నాయకులు కోదన్ రెడ్డి గారు, మా దామన్న, మా గీతకున్నారు, ఈ వేదిక మీద నుంచి వాళ్ళకి మాటిస్తున్నా, నాకు ఏ పదవి వచ్చినా రాకున్నా కూర్చొని ఉన్నా లేకపోయినా ప్రాణం పోయే వరకు కొట్లాడతా, ప్రాణం పోయే వరకు కొట్లాడతా. కాంగ్రెస్ పార్టీని అధికారులకు తెచ్చే బాధ్యత మనది. కూర్చి మీరు ఎవరికైనా ఇవ్వండి, కొట్లాడే బాధ్యత మాది. నేను వాళ్ళలో ఒకని, నేను కార్యకర్తలో ఒకని, కార్యకర్తలో కార్యకర్తనై ఈ తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం కొట్లాడతా. మనమందరం కలిసి కొట్లాడతాం. పెద్దలు ఎవరైనా కుర్చీలో కూర్చొని మనకు అభ్యంతరం లేదు. ఈ వేదిక మీద నుంచి సోనియమ్మ మీద ఒత్తిడి చెప్తున్నా, సోనియమ్మ మీద ఒత్తిడి చెప్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రానికి సోనియమ్మ ఎవరిని ముఖ్యమంత్రి చేసినా భుజాల మీద పోసే బాధ్యత నాది. కానీ కేసీఆర్ను 100 మీటర్ల గోతి తీసే బాధ్యత మనది. మిత్రులారా, కష్టపడదాం, కొట్లాడదాం, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను కాపాడుకుందాం. ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో, ఏ తెలంగాణ సమాజం మంచి కోసం సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందో ఆ సోనియమ్మ రాజ్యం తెత్తాం. సోనియమ్మ రాజ్యంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలనను అందిద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై సోనియమ్మ, జై సోనియమ్మ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మిత్రులారా, ఇంకా పెద్దలు మీటింగ్ కంటిన్యూ అయింది. ఇంకొక 4-5 మన పెద్దలు కీలకమైన సందేశం ఇచ్చేది ఉన్నది. ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయండి. అదేవిధంగా సభ్యత్వ నమోదు విషయంలో కూడా మన క్రియాశీలకం ఉండాలి. కోమటిరెడ్డి సోదరా కూర్చో, కూర్చోండి, కూర్చోండి సోదరులారా, కూర్చోండి అందరు, వెనకాల కూడా కూర్చోండి, లాస్ట్ కూడా నిశ్శబ్దంగా సావధానంగా మన పెద్దలు ఇచ్చే సందేశాన్ని తీసుకొని మనం గ్రామాలకు జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. దీని తర్వాత గీతారెడ్డి గారు, బలరాం గారు వారు కూడా మాట్లాడతారు. మండలకు హాజరై ఎంతో క్రమశిక్షణతో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజల మీద పడుతున్న భారం, ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ కర్తవ్యంతో పేదవాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేయాలనో ఈ రెండు రోజులు నిపుణులు, మేధావులు, రాజకీయ అనుభవజ్ఞులు, రాష్ట్ర కేంద్ర మంత్రులుగా పనిచేసిన మన నాయకులు, ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ అద్భుతంగా మొదటిసారైనా, అంతకుముందు అనుభవం లేకపోయినా అవగాహన తెచ్చుకొని అన్ని రకాలుగా ఇక్కడ వసతులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా చూసుకొని ఎలాంటి లోటు లేకుండా అద్భుతంగా ఈ కార్యక్రమం ద్వారా వారికి తెలియజేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా కరతాళ ధ్వనులు ఢిల్లీకి చేరుతాయి, చేరవేస్తారు అని చెప్పి పెద్దలందరూ మనల్ని ఆశీర్వదించినట్టుగానే నేను భావిస్తున్నా. మిత్రులారా, గత 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నాం, టీవీలు చూసినా పేపర్లు చూసినా ఒక అంతరించిపోయిన కళ మళ్ళీ ప్రదర్శిస్తున్నట్టుగా కనిపించింది. అంతరించిపోయిన కళ ఏంటయ్యా అంటే, హైదరాబాదులో ముఖ్యంగా పేదలు నివసించే బస్తీలలో నల్లా నీళ్లు రాకపోతే నీళ్ళ ట్యాంకర్లు వచ్చినప్పుడు మా ఆడపడుచులు, మా సోదరిమణులు, మా అమ్మలెక్కలు ఎవరికి వాళ్ళు ముందుగాల వాళ్ళ బిందెలో నీళ్లు నింపుకోవాలని చేసే ప్రయత్నంలో వాళ్ళ మధ్యలో తగాదా వచ్చినప్పుడు నీళ్ళ ట్యాంకర్ల దగ్గర మా అమ్మలక్కలు ఎట్లయితే కొట్లాడి తిట్టుకుంటారో ఆ రకమైన వాతావరణం. అదేవిధంగా చిక్కడిపల్లిలో ఒక పెద్ద కళ్ళు కాంపౌండ్ ఉండేది, ఎందుకంటే నేను నారాయణగూడలో చాలా 5 సంవత్సరాలు ఉన్న ఆ ప్రాంతం కళ్ళు కాంపౌండ్, ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు మా హనుమంతనకు బాగా తెలుసు. సాయంత్రం పూట ఎప్పుడైనా ఆ ప్రాంతం నుంచి అట్లా నడుచుకుంటూ వెళ్తే చిక్కడిపల్లి కళ్ళు కాంపౌండ్ దగ్గర కళ్ళు దాగి మత్తులో కొంతమంది ఏం మాట్లాడుతున్నారో, ఏం తిడుతున్నారో, ఏ రకంగా వాళ్ళ అహాభావాలు ప్రదర్శిస్తున్నారో వాళ్ళని చూస్తే నవ్వు వచ్చేది, కొన్నిసార్లు జాలి కలిగేది. నీళ్ళ ట్యాంకర్ల దగ్గర మా ఆడపడుచుల కొట్లాటైనా తిట్లాటైనా చిక్కడిపల్లి కళ్ళు కాంపౌండ్లో వ్యసన పరులు ఆడ చేస్తున్న చిల్లర మల్లర చేష్టలను చూస్తే గత 4-5 రోజుల్లో కేసీఆర్ గారి, బండి సంజయ్ గారి ప్రెస్ మీట్లు చూస్తే చిక్కడిపల్లి కళ్ళు కాంపౌండ్ను తలపించింది తప్ప కేసీఆర్ గారి భాష, కేసీఆర్
గారి వ్యవహార శైలి కల్తీ కళ్ళు దాగిన కాంపౌండ్లో చిందులేసినట్టుగా ఉంది తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన అధ్యక్షుడిగా పరిపాలన విషయంలో ప్రభుత్వ పథకాల అమలులో సంక్షేమం అమలు చేయడంలో లేకపోతే అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు దశాదిశ నిర్దేశించినట్టుగా లేదు కళ్ళు దాగిన కోతి చిందులేసినట్టుగా అసలే కళ్ళు దాగిన కోతి ఆ పైన నిప్పుదొచ్చింది అన్నట్టుగా కేసీఆర్ గారి వ్యవహార శైలి గత నాలుగు రోజులుగా వారి ప్రెస్ మీట్లను చూపిస్తే నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు గుండు అరగుండు బోడగుండు కలిసి మూడు నాలుగు రోజులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టింది గుండైనా అరగుండైనా బోడిగుండైనా ఇన్నాళ్ళు ఒక మాట మాట్లాడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టింది వేల కోట్ల దోపిడీకి పాల్పడింది వీళ్ళని చొక్కా బట్టి ఈడ్చుకొని పోయి అవినీతిలో జైల్లో పెడతాము నీకు రోజులు దగ్గర పడ్డాయి బిడ్డ అని చెప్పి గుండు అరగుండు పదే పదే మాట్లాడాడు మరి నేను ఈరోజు అడుగుతున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సవాలు విసిరిండ్రు బిడ్డ నేను నా కుటుంబం అవినీతికి పాల్పడితే నీ చేతనైతే టచ్ చేసి చూడు నీ గుండు పదహారు ముక్కలవుతుంది అన్నప్పుడు ఈ బోడగుండోడు కానీ అరగుండోడు కానీ ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఆ విషయంలో స్పష్టతను ఇవ్వలేదు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా ఇవాళ మిత్రులారా కేసీఆర్ బీజేపీ వేరు వేరు కాదు నరేంద్ర మోడీ కేసీఆర్ కవల పిల్లలు అధికారాన్ని చెలాయించడంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగా చూస్తూ కాంగ్రెస్ పార్టీని ఎదగకుండా కాంగ్రెస్ పార్టీని గెలవకుండా ఇద్దరు వ్యూహాత్మకంగా ఎత్తుకడలతోని కాంగ్రెస్ పార్టీని ఎదగనీయకుండా గెలవనీయకుండా ఈ రాజకీయ రచ్చ చేస్తుండ్రు తప్ప వాస్తవంగా వాళ్ళ మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు ఎలాంటి కొట్లాటలు లేవు ఇవాళ నేను అడుగుతున్నా ఇవాళ నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా పార్లమెంటు సభ్యుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని ఈ వేదిక మీద నుంచి పాత్రికే మిత్రుల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అనుమతితోని నేను అడుగుతున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏడున్నర సంవత్సరాల పరిపాలనలో వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు ఆధారాలతో సహా కూడుకున్న వివరాలు మేము ఫిర్యాదు చేస్తాం గత ఐదు నెలలుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి అపాయింట్మెంట్ మేము అడుగుతుంటే వివరాలతో కూడుకున్న ఫిర్యాదు చేస్తామంటే ఇంతవరకు మాకు అనుమతి ఇవ్వలేదు మాకు అవకాశం ఇవ్వలేదు ఇవాళ నేను అడుగుతున్న కిషన్ బండి సంజయ్ని మీకు ధైర్యం ఉందా చిత్తశుద్ధి ఉందా అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని కొల్లగొట్టిన అవినీతి పరుడు కాదు ఒక దోపిడీ దొంగ కేసీఆర్ ఈ దోపిడీ దొంగకు వ్యతిరేకంగా మేము ఫిర్యాదు చేయడానికి ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఇప్పించే ధైర్యం చిత్తశుద్ధి మీ ఇద్దరికి ఉందా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంటును తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానాన్ని తెలంగాణ ప్రజల యొక్క జీవితం మీద అత్యంత ప్రభావం చూపించే అంశాలనే కేసీఆర్ గారు అవకాశంగా మార్చుకొని అవినీతికి పాల్పడి వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టారు 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పదే పదే చెప్పేటోడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు మన చేతిలోకి వస్తాయి మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది అని చెప్పేవారు ఇయాల నీళ్లు నిధుల నియామకాలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఎట్లా కొల్లగొట్టిండో ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా వినండి విని వారిని బొక్కలు తొయ్యండి అని చెప్పి నేను ఈరోజు బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా నీళ్ల విషయానికి మొత్తం ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు పేరు మీద 38,500 కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి 2008లో టెండర్లు పిలిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి 30% పనులు చేసి దాదాపుగా 12,000-13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేవెళ్ళ వరకు నీళ్లు తీసుకురావడానికి పనులన్నీ చేస్తే ఆ ప్రాజెక్టులో పైసలు మిగిలవు కమిషన్లు రావు అని రీడిజైనింగ్ పేరు మీద చేవెళ్ళ పేరు ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తలుచుకుంటే అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళ పేరు మార్చి కాళేశ్వరం ఎత్తిపోతల పేరు మీద 38,500 కోట్ల రూపాయల ప్రాజెక్టును 150,000 కోట్ల రూపాయలకు పెంచి 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు. నీకు చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ అమిత్ షా నీతి నిజాయితీ పరులు అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దోపిడీ మీద విచారణకు ఆదేశాలు ఇచ్చే ధైర్యమే ఉంటే ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు పేరును మార్చి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకులలో 1,000 కోట్ల రూపాయల లోన్లు తెచ్చి ఇప్పటికీ 100,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం మీద సిబిఐ విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? మీద బిల్లుల మీద కమిషన్ల మీద నిరూపించ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాళేశ్వరం మీద సిబిఐ విచారణకు ఆదేశించండి. నిరూపించకపోతే రాజకీయంగా శాసనంగా నేను తప్పుకుంటా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ కు కిషన్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నా. కాళేశ్వరంలో దోపిడీ ఆ విధంగా జరిగితే వెనకబడ్డ జిల్లా వలసల జిల్లా తట్ట పని పార పని మట్టి పని చేసి దేశం నలుమూలలకు వలసలు పోతున్న జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక లబ్ధి పొందాల్సిన జిల్లా తెలంగాణ రాష్ట్రం రావడానికి కేసీఆర్కు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఓట్లేసి గెలిపించి పల్లకిలో పార్లమెంటుకు మోసుకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మా పెద్దలు చిన్నారెడ్డి గారు కొట్లాడి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎడారిగా మారుతున్నా వలసలు పోతున్నా వందలాది మంది చచ్చిపోతున్నా పాలమూరు బిడ్డల్ని కాపాడాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తేవాల్సిందే, పాలమూరు జిల్లా రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వాల్సిందే అని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చింది. ఆనాడు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి 16,000 కోట్ల రూపాయల అనుమతితో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తే ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద జూరాల నుంచి ఎత్తిపోయాల్సిన నీళ్లను శ్రీశైలం నుంచి ఎత్తిపోస్తా అని 52,000 కోట్ల రూపాయలకు పెంచి ఇవాళది 65,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ప్రాజెక్టు ఎక్కడికక్కడే ఉంది. 1,000 కోట్ల రూపాయలు టెండర్ల పేరు మీద కమిషన్ల పేరు మీద మట్టి పని పేరు మీద కొల్లగొట్టిన కేసీఆర్ ఇవాళ నువ్వు విచారణకు సిద్ధంగా ఉన్నవా అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు కిషన్ రెడ్డిని తలుచుకున్న వివరాలు బయట పెడతలేరు. అమిత్ షా నరేంద్ర మోడీ మధ్యలో
కేసీఆర్ మధ్యలో జరిగిన చర్చ సెంటిమెంట్ తెలంగాణ రైతాంగానికి ఆ కరెంటుకు సంబంధించి కరెంటు సమస్యను కరెంటు భూచిని చూపించి యాదాద్రి భద్రాద్రి ప్రాజెక్టుల నిర్మాణం పేరు మీద పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 35000 కోట్ల రూపాయల లోన్లు తీసుకొచ్చి ఈ టెండర్లు కాంట్రాక్టులు కావాల్సిన వాళ్ళకు సొంత పోలకు కులపోలకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డాడు యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెంలో కట్టున్న భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల మీద టెండర్ల మీద సిబిఐ విచారణకు ఆదేశించే ధైర్యం బీజేపీలకు ఉన్నదా అని నేను అడుగుతున్నా మీరు చిత్తశుద్ధి ఉంటే యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెంలో పవర్ ప్రాజెక్టు 35000 కోట్ల రూపాయల టెండర్ల మీద సిబిఐ విచారణకు మీరు ఆదేశించండి మేము వివరాలు ఇచ్చి నిరూపించకపోతే శాసనసభ రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంటు సభ్యుడిగా సవాలు విసురుతున్నా సిబిఐ విచారణకు మీరు ఆదేశించండి నిరూపించే బాధ్యత ఆధారాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీరు చేయరు మీరు ఇయ్యరు కానీ రోడ్డు మీద మాత్రం నాటకాలు ఆడతారు ఇక ఇది పక్కన పెడితే భూములు ఈ భూములు కొల్లగొడుతున్నది ఎవడా కోకపేటలో నిజాం నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను అప్పనంగా పంచుకున్నది ఎవడా తెల్లాపూర్లో 100 ఎకరాలు ఆక్రమించుకున్నది ఎవడయా మంచిరేవు నార్సింగ్లో 100 ఎకరాలలో ప్రభుత్వ భూములను పల్లి బఠానీలకు తీసుకొని గచ్చిబౌలిలో 100 ఎకరాలను పల్లి బఠానీలకు పప్పు పుట్నాలకు నీ బంధువులకు హోమ్ కంపెనీలకు కట్టబెట్టి వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డది కేసీఆర్ కాదా కేసీఆర్ కుటుంబం కాదా ఇవాళ భూముల మీద గచ్చిబౌలి భూములు కోకపేట భూములు మంచిరేవుల భూములు తెల్లాపూర్ భూములు ఈ భూముల మీద విచారణకు ఆదేశించే ధైర్యం మీకుందా నిరూపించే ఆధారాలు ఇచ్చే చిత్తశుద్ధి మాకుంది నేను మొన్న కాంగ్రెస్ పార్టీలో చర్చించి కోకపేట భూముల వేల మీద సిబిఐ డైరెక్టర్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంటు సభ్యుడిగా నేను ఫిర్యాదు చేసి వచ్చిన ఆధారాలు ఇచ్చి వచ్చిన నిజంగానే బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అవినీతి కథ తేల్చే ఆలోచన మీకుంటే మేము సిబిఐ డైరెక్టర్ ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు విచారణకు ఆదేశించలేదంటే ఈ అవినీతిలో మీకు వాటా ఉన్నదా లేదా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి బండి సంజయ్ మీద ఉన్నదని నేను ఈ సందర్భంగా సూటిగా సవాలు విసురుతున్నా ఆనాడు డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందంటే నేను ఆధారాలు ఇస్తాను విచార ఆదేశించమన్నా మరి స్వయంగా ఆరోపణ చేసిన బంగారు లక్ష్మణ్ మన డాక్టర్ లక్ష్మణ్ ఈరోజు జాతీయ ఓబీసీ అధ్యక్షుడు నేను అడుగుతున్నా మీరు అధ్యక్షుడు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో విద్యుత్ కొనుగోలులో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని చెప్పి డాక్టర్ లక్ష్మణ్ గారు ఆరోపణ చేస్తున్నా నక్లెస్ రోడ్డు మీద సంజీవయ పార్కును కూడా శ్రీనివాస్ యాదవ్ కు తాకట్టు పెట్టిండు దాదాపుగా నక్లెస్ రోడ్డు మీద 10 ఎకరాల భూమిని ట్యాంక్ బండును శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి తాకట్టు పెట్టిండు నిరూపించే ధైర్యం నాకుంది చర్యలు తీసుకునే ధైర్యం మీకుందా మిస్టర్ కిషన్ రెడ్డి మిస్టర్ బండి సంజయ్ కిషన్ రెడ్డి నియోజకవర్గంలో నక్లెస్ రోడ్లో ట్యాంక్ బండును 10 ఎకరాలు తలసాని శ్రీనివాస్ యాదవ్కు తాకట్టు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం నువ్వు మొగోడు అయితే చిత్తశుద్ధి ఉంటే సంజీవయ పార్కు మేము పెడితే సంజీవయ పార్కును
శ్రీనివాస్ యాదవ్ కు తాకట్టు పెట్టింది. మీరు నక్లెస్ రోడ్డు మీద 10 ఎకరాలు ఆక్రమించుకున్నది తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ రాష్ట్ర మంత్రి నిరూపిస్తా నేను, రానా ఎంబడి నిన్ను తీసుకెళ్ళి నీకు చూపిస్తా, ఆధారాలు ఇస్తా, మొత్తం వివరాలు ఇస్తా. నువ్వు మోగోడి అయితే నీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అవినీతి మీద విచారణ చేసేది ఉంటే రా, కేసీఆర్ అవినీతి మీద తేలుద్దాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ దోపిడేందో నిరూపిస్తా, నిరూపించలేకపోతే నీ కాళ్ళ మధ్య నుంచి దూరిపోతా అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మీరా మాట్లాడేది, మీరా ఈ రాష్ట్రాన్ని కాపాడేది? ఇదే కాదయా, చెప్పుకుంటే సిగ్గుపోతుంది. 1200 మంది తెలంగాణ బిడ్డలు త్యాగాలు చేస్తూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మేమందరం కొట్లాడితే, మేమందరం కేసులు కట్టుకుంటే, చాలామంది పిల్లలు మిత్రులు దాచేస్తామని చెప్పినట్టు పిల్లలు నేల కొలుకుతే, నూనూగు మీసాల యువకులు తల్లిదండ్రులు గ్రామాల ప్రాంతాలలో తండాలలో గూడాలలో ఉపాధి హామీ కూలికెళ్ళి రూపాయి రూపాయి జమ చేసి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదివిస్తే, పీజీలు పిహెచ్డీలు చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు లాయర్లు అవుతారని తల్లిదండ్రులు పంపిస్తే భావోద్వేగానికి లోనయ్యి తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ భవిష్యత్తు బాగుండాలని 100లాది మంది బిడ్డలు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ పిల్లలు చచ్చిపోయి సమాధులకు వెళ్ళి ప్రాణ త్యాగాలు చేస్తే ఆ శవాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ కుటుంబాలను పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఆ పిల్లల్ని తలుచుకోకపోయినా పర్వాలేదు. నువ్వెందుకంటే నీ నుంచి మేము ఆశించలేము, ఎందుకంటే నువ్వు ఎంత నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తివో మాకు తెలుసు. కానీ మీడియా మిత్రులారా, నేను అధికారికంగా ఆరోపణ చేస్తున్నాను, మీరు రాసుకోండి, కేసీఆర్కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇది నేను చేసే ఆరోపణ తప్పైతే పరువు నష్టం దావా ఏమని సవాలు విసురుతున్న టీఆర్ఎస్ పార్టీకి నేను ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా చెప్తున్నా మిత్రులారా, ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ బిడ్డల కోసం అమరవీరుల స్తూపం కట్టాలి అని పట్టుబడితే ట్యాంక్ బండ్ల మీద అమరవీరుల స్తూపానికి 60 కోట్లకు టెండర్ పిలిచిండ్రు, 60 కోట్ల రూపాయల టెండర్ ఇవాళ 180 కోట్లకు పెరిగింది, 110 కోట్ల బిల్లులు తీసుకున్నాక మొండి గోడలతో ఇవాళ ట్యాంక్ బండ్ మీద అమరవీరుల స్తూపం నిలబడ్డది 3 ఏళ్ల నుంచి అక్కడనే ఉంది. నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, అసలు నువ్వు మనిషివేనా? నువ్వు తెలంగాణ బిడ్డవేనా? నీలో ఉన్నది చీము నెత్తురు ఏమైనా ఉన్నదా? చివరికి అమరవీరుల కోసం నిర్మించే అమరవీరుల స్తూపాన్ని కూడా నీ అవినీతికి బలిచ్చి మొండి గోడలతో అమరవీరుల స్తూపం నిలబడ్డది, దాని కాంట్రాక్టర్ ఎవడయ్యా అంటే ఆంధ్రాకి సంబంధించిన ప్రొద్దుటూరుకు సంబంధించిన కూడా